భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెన్నెల నగర్ కాలనీ వాసులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా వంట మార్పు నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వం నిరుపేదలకు 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసి వెన్నెల నగర్ ను ఏర్పాటు చేసింది. స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం తమకు కనీస మౌలిక సదుపాయాలైన మంచినీరు, కరెంట్, డ్రైనేజ్ తదితర సదుపాయాలు కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అక్కడే వంట మార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎటువంటి షరతులు లేకుండా అందరికీ ఇల్లు నిర్మించుకోవడం కొరకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మందికి 75 గజాలు చొప్పున స్థలం ఇచ్చింది. ఆ స్థలం మరి దాదాపు పాలక వర్గం పోరాటం తర్వాత నెంబర్లేసి చేతులు దులుపుకున్నారు. మేము అనేక సార్లు ఇదే మున్సిపాలిటీ ఆఫీస్ కు వచ్చి మీ వార్డులలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి మీ పేదలకు నిరుపేదలని డిక్లేర్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చి స్థలం ఇచ్చారు తప్ప నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించలేకపోయారు. తక్షణమే కల్పించండి, ఒకే విడతలో 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే తప్ప వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోలేరని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కౌన్సిలర్లందరినీ 36 వార్డుల కౌన్సిలర్లని, స్థానిక ఎమ్మెల్యేని, కలెక్టర్ని కూడా విజ్ఞప్తి ఏం చేశామంటే మున్సిపాలిటీ వారికైతే 36 వార్డుల కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం, అక్కడ సమస్యలు పరిష్కరించమని చెప్పి తీర్మానం చేయండి, తీర్మానం తర్వాత మేము కూడా కొట్లాడతాము, పరిష్కారం అవుతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఆ తీర్మానం చేయలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆయన కూడా నేను ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఇంకా నిర్దిష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. కలెక్టర్ గారిని కలిసి కూడా వినతి పత్రం సమర్పించాం. మేము ఈ నిరసన కార్యక్రమము వంట వార్పు ఎందుకు చేస్తున్నామంటే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేసి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతా ఉంది, ఆనందకరము, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. కానీ ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగాలంటే 12-15 నెలలు పడుతుంది. మరి అక్కడ కట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే నీటి సౌకర్యం లేదు, కనీసం రేకులు వేసుకొని ఉండాలనుకుంటే కరెంటు సౌకర్యం లేదు. మరి ఈ 2 సౌకర్యాలు తక్షణమే కల్పిస్తే ఎవరైతే కట్టుకోగలుగుతారో, లేకపోతే రేకులతో ఉండగలుగుతారో అందరు అక్కడ ఉంటారు, దశల వారి సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.